కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మక తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నగ్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్లు తెలియజేశారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించి అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తేజ్ భరతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మనము 18 కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము. ఇందులో 5 ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద, ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది. రిమైనింగ్ 13 కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని, డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని, ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ, ఎనీ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్, ఓటర్స్ లిస్ట్. ఓటర్స్ లిస్ట్కి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి 16 లక్షల మంది ఓటర్లని మనము నమోదు చేశాము. నిన్న నైట్కి, మిడ్ నైట్ 12 o'clockకి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ 6 అనేది కంప్లీట్ అయింది. సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ 6, అదేవిధంగా ఫామ్ 8 షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో మనకి టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ర్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్, లైట్స్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. ఈ 1577 పోలింగ్ స్టేషన్స్కి కాను మనము 367 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా, అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఈ 367 పోలింగ్ స్టేషన్స్ కూడా 181 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనము రికార్డ్ చేస్తాము సీసీ కెమెరాస్లో. ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మనము జిల్లాలో 752 పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ, ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిలో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. సో మనకు అందరికీ తెలిసినట్టు మార్చ్ 16 నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటికీ, సో మన ఎలక్షన్ రిలేటెడ్ ప్రిపరేషన్ అనేది డిసెంబర్ 25 నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి టిల్ డేట్, సో 6006 మెంబర్స్ని మనము బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. సో దీంట్లో 6006 మెంబర్స్, 6006, సో టిల్ డేట్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో రౌడీస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు, మర్డర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ప్రీవియస్ ఎలక్షన్లో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఆర్మ్స్ యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ రెడీ చేసి దాని బేసిస్ మీద సోఫార్ ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మనం బైండ్ ఓవర్స్ చేసి ఉన్నాము. సో ఇది కాకుండా మనకు 236 వెపన్స్ ఉన్నాయి జిల్లాలో, లైసెన్స్డ్ వెపన్స్. సో దాంట్లో 177 వెపన్స్ని డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా 58 వెపన్స్ స్పోర్ట్స్ అండ్ బ్యాంక్స్వి ఎగ్జెంప్షన్ ఉంది, అండ్ ఒక వెపన్ ఇంపౌండ్ అయ్యి ఉంది. సో ఇన్ దాట్ రిగార్డ్ మొత్తం కంప్లీట్ ఆర్ వర్క్ ఈజ్ 100% కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్కి వచ్చేసరికి మొత్తం జిల్లాలో యాజ్ ఆన్ డేట్ 230 జగాల్లో, విలేజెస్ ఉండొచ్చు, వార్డ్స్ ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి ఎక్కడ ప్రీవియస్ ఎలక్షన్స్లో 2014 అండ్ 2019 ఎలక్షన్స్లో ఎక్కడ గొడవలు జరిగి ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి,
సో అన్ని చోట్ల కూడా మనకు మార్చ్ 1 నుంచే మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలిసినట్టు జిల్లాలో ఆల్రెడీ 4 CISF కంపెనీస్ మార్చ్ 1 నుంచి ఉన్నాయి. సో ఇన్ అడిషన్ టు దాట్ విల్ బి గెటింగ్ అనదర్ 4 మోర్ కంపెనీస్ బై మే 1. సో ఈ ఫ్లాగ్ మార్చెస్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. సో అది కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కన్సర్న్డ్ SHOs, కన్సర్న్డ్ CIs అండ్ SDPOs వాళ్ళు విజిట్ చేసి ఈవినింగ్ పూటల పీస్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ అక్కడ ఫర్దర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ రాకుండా అండ్ అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరున్నారు వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఓట్ చేయడానికి ఫెసిలిటేట్ చేసేటట్టు. సో ఇంకా సీజర్స్కి వచ్చేసరికి మనకు 16 చెక్ పోస్ట్ యాజ్ అండ్ డేట్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. సో టిల్ లాస్ట్ 2 మంత్స్ నుంచి మనము 8 చెక్ పోస్ట్ రన్ చేసి ఉన్నాము. గత ఒక వారం నుంచి మళ్ళీ 8 అడిషనల్గా చెక్ పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మనము డిసెంబర్ 25 నుంచి చూసినట్టయితే సోఫార్ 5.141 crore వర్త్ సీజర్స్ చేయడం జరిగింది. దాంట్లో 1.22 crores క్యాష్ అండ్ 2.75 crores వర్త్ లిక్కర్ సీజర్ చేయడం జరిగింది అండ్ 29 lakhs వర్త్ డ్రగ్ సీజర్ చేయడం జరిగింది అండ్ 1 crore 10 lakhs వర్త్ ప్రీషియస్ మెటల్ సీజర్ చేయడం జరిగింది అండ్ ఫ్రీ బీస్ వర్త్ 5,71,000 సీజర్ చేయడం జరిగింది సోఫార్. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ కలెక్టర్ మేడం చెప్పినట్టు 367 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని మనము ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఇన్ అడిషన్ టు వెబ్ క్యాస్టింగ్ ఈ అన్ని చోట్ల కూడా ఐదర్ CAPF కానీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ లేదంటే అదర్ స్టేట్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కానీ వాళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా వీఆర్ గేర్డ్ అప్ అండ్ ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా వైలెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. వచ్చినట్టు దాదాపు 300 గ్రూప్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ అన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ కొన్ని పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. గ్రూప్ అడ్మిన్స్ ఎవరున్నారు వాళ్ళకి కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రొవోకేటివ్ మెసేజెస్ కానీ ఫేక్ న్యూసెస్ కానీ ప్రొపగేట్ చేసినట్టయితే ఆ కన్సర్న్డ్ అడ్మిన్ని ఆయన మీద బాధ్యత ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన తరపు నుంచి కూడా మనం క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడ అలాంటి ఫేక్ న్యూస్ కానీ ప్రొవోకేటివ్ ఇదేదైనా ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ కంటెంట్ని టేక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఇటువంటే ఇప్పుడు 2 గ్రూప్స్ మధ్య గొడవలు జరిగేటట్టు ఒక మెసేజ్ పెట్టడం. అది యాజ్ పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. 18వ తారీఖు నుంచి ఏదైతే నామినేషన్స్ ప్రక్రియ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్స్ 18వ తారీఖు ఉదయం వాళ్ళు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అందులో రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ చేంబర్లో కలెక్టరేట్లో నామినేషన్స్ స్వీకరించబడతాయి. రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. రాజమండ్రి సిటీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఆర్ఓ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంలో MPDO ఆఫీస్లో మనకి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో MPDO ఆఫీస్లో నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోల్లో గ్రామ కచేరీ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరిస్తారు. గోపాల్పురం నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. కొవ్వూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆర్ఓస్ చేంబర్లో నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కంప్లీట్గా అక్కడ ఈ డెసిగ్నేటెడ్ చేంబర్స్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకత తీసుకొని రావడానికి సీ విజిల్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చేశాము. సీ విజిల్కి సంబంధించి మనకి సీ విజిల్ ఏదైనా కంప్లైంట్ వస్తే 100 మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 481 సీ విజిల్ కేసెస్ నమోదయ్యాయి. వీటన్నిటినీ కూడా మనం యావరేజ్ టైము 32 మినిట్స్లో వీటన్నిటినీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. అయితే మనకి కంప్లైంట్స్ ఏవైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, అదేవిధంగా 1950 కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. NGSP పోర్టల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి, సీ విజిల్లో కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది డైరెక్ట్గా కలెక్టర్కి కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది, కొంతమంది CEO ఆఫీస్లో కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా 24 అవర్స్లో వాటి మీద ఎంక్వైరీ చేసి
ఆ రిపోర్ట్స్ కూడా రెడీ చేసుకొని ఒకవేళ నిజంగానే వాళ్ళు పెట్టిన కంప్లైంట్ కరెక్ట్ అనుకుంటే వాళ్ళ మీద చర్యలు కూడా అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సిబ్బంది కూడా 24 అవర్స్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎవరికైనా కంప్లైంట్ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ ఫోరమ్స్ యూజ్ చేసుకొని కంప్లైంట్ చేయడానికి కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ అనే ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. అంటే 85 ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళు ప్లస్ పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 40% డిసేబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా హోమ్ ఓటింగ్ అనేది అవకాశం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో టోటల్గా 28,000 మంది ఓటర్స్ ఇటువంటి ఓటర్స్ ఉన్నారు. అయితే 28,010 ఓటర్స్కి అందరికీ కూడా ఫామ్ 12D ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆర్ఓస్ అందరికీ కూడా ఫామ్ 12D చేర్చారు. అవి మళ్ళీ మనం రిటర్న్ కలెక్ట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 2,000 అప్లికేషన్స్ మనకి రిటర్న్ వచ్చాయి. ఇంకా వాటికి 22వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి 22వ తారీఖు వరకు ఎవరైతే 12D లో ఫామ్ 12D లో హోమ్ ఓటింగ్కి అప్లై చేస్తారో వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందుని ఎవరినైతే అపాయింట్ చేశామో వారందరికీ ఫామ్ 12 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీస్ ఓటర్స్ అని ఉంటారు, అంటే పోలీసు సిబ్బంది కానీ లేదా మనకి రైల్వేస్ కానీ లేదా మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ రోజు ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉంటారో వారి ఓటు హక్కు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చేసుకోలేరో వారికి కూడా ఫామ్ 12 కేటాయించాము. నోడల్ ఆఫీసర్స్ సంబంధిత డిపార్ట్మెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఫామ్ 12 ఇచ్చాము. అదేవిధంగా డ్రైవర్స్, వీడియోగ్రాఫర్స్, తర్వాత మీడియా సిబ్బందికి ఎవరికైతే ఆథరైజేషన్ లెటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తారో వీరందరూ కూడా ఆ రోజు వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారందరి దగ్గర ఫామ్ 12 అనేది తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీటర్స్ లోపల ఓన్లీ 3 వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అండ్ నామినేషన్స్ వేయడానికి కూడా క్యాండిడేట్ కానీ క్యాండిడేట్ వారి ఏజెంట్తో పాటు ఓన్లీ 1+4ని మాత్రమే ఆర్ఓస్ చెంబర్లోకి అలౌ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మనకి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి 16వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకి షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మనకి ఎల్లుండి నుంచి 18వ తారీఖు మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ 7 నియోజకవర్గాలకి సంబంధించి జిల్లాలో ఫామ్ 1 నోటిఫికేషన్ ఇస్తారు. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే నేను ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి ఫామ్ 1 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి నామినేషన్స్ ప్రక్రియ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు. అంటే మనకి మధ్యలో ఒక రోజు సండే రావడం జరుగుతుంది, కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు. 18 నుంచి 25వ తారీఖు వరకు ఎక్సెప్ట్ సండే 11 నుంచి 3 వరకు నామినేషన్స్ తీసుకుంటాము. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అండ్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశము ఇవ్వడం జరుగుతుంది. 29 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ 7A లో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ గురించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. మనకి పోల్ వచ్చేసి 13వ తారీఖు ఉంటుంది. ఈ పోల్ డే నాడు మనకి 7 గంటల నుంచి 6 గంటల వరకు టైమింగ్స్ ఇచ్చారు. సో ఈ 7 నుంచి 6 వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది. 6 గంటల తర్వాత ఎవరైతే ఓటరు 6 గంటల లోపల పోలింగ్ స్టేషన్లోకి రీచ్ అవుతారో వారికి స్లిప్స్ ఇచ్చి ఎంతమంది ఉన్నా కూడా 6 గంటల లోపల వచ్చిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎంటైర్ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి జిల్లాలో సుమారు 22,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాము. సెక్టరల్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయింది, బిఎల్ఓస్ ట్రైనింగ్ అయింది. నిన్న మనము పిఓస్ ఏపీఓస్కి కూడా ట్రైనింగ్ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది.
సో ఇంతమంది సిబ్బందికి ట్రైనింగ్ చేసి వీరందరూ కూడా ఎలక్షన్ని చక్కగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేశాం. నెక్స్ట్ కమింగ్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో, ఇది మనకి 16 మార్చి నుంచి మనకి మోడల్ కోడ్ వచ్చిన తర్వాత